దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తక్కువడు కాదు, ఎదుటోడు కాదు, ఇంకొకడు కాదు, ఎవడంటే ఒక్కడే, సాతాను. మీరు నేను నడిచే మార్గం ఏదో నాకు తెలియదు, నేను ఎక్కడికి పోతున్నానో నాకు తెలియదు, ఏ మార్గంలో నడుస్తున్నా నాకు తెలియదు, కానీ నన్ను నడిపించేవాడు నాకు బాగా తెలుసు. నన్ను నడిపించేవాడు నన్ను తప్పుడు మార్గంలో నడిపించడు, నన్ను ఆ గమ్యాన్ని చేరుస్తాడు. ఎన్ని శ్రమలు, పోరాటాలు, ఎత్తు పల్లాలు ఉన్నా నన్ను వదిలిపెట్టడు అని నాకు తెలుసు అన్నాడు. అది ముఖ్యమండి ఈరోజు. దేవుడు నడిచే మార్గం, దేవుడు నడిపించే మార్గం ఎవరికి తెలియదు. నువ్వు సాతాను పక్షంలో ఉంటే నువ్వు ఎవరికి విరోధము? లోక స్నేహము, దేవునితో వైరం, అబ్బాబ్బా కుదరదు. ఎవడును దేవునికిని సిరికిని దాసుడిగా ఉండనేరరు. ఇప్పుడు కూడా తమాషా ఆడుకోకండి. దేవుడి సేవ చేయటం, దేవుని సేవ చేయటం అనేది కత్తి మీద సాము లాంటిది అంటారు చూడండి. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా చేయాలి. దేవుని సన్నిధిలో మనుషులకు దేవుని మాటలు అందించాలి. మనుషుల బాధలు, శ్రమలు దేవునికి తెలియజేయాలి. మెలకువగా ఉండి ప్రతి గొర్రెను కాపాడుకోవాలి, బలపరచాలి, స్థిరపరచాలి, కొత్త వారిని రక్షించాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబులు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబులు. అనుదినంబు చదువుడి, నెనరు తోడ చదువుడి. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబులు. బైబుల్ అంతా చదివితే వేర్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం దేర్ ఈస్ ఎ మెరకల్. సమస్య ఉన్న చోట అంతా ఒక అద్భుతం జరిగింది. దేవుని సన్నిధి కంటితో చూడలేము, హృదయాన్ని తాకుతుంది అది. శరీరాన్ని కాదు నేను చెప్పేది, ఇక్కడి నుంచి కదిపెట్టుకుంటూ వస్తుంది. పైనుంచి లోపలికి వెళ్ళే సంతోషం లోకంలో ఉన్నది, లోపలి నుంచి బయటకు వచ్చేది దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే కదలిక. గుండెలు కదిలిగి దాని ప్రభావం కళ్ళల్లో నీ కన్నీరు రావచ్చు, నీ ఒళ్ళు జలధరించవచ్చు, నీ హృదయం ఉప్పొంగొచ్చు. నీవు దానిని నీ హావభావాల్లో నువ్వు కనుగొనగలుగుతావు. అది దేవుని సన్నిధి. దేవుని ప్రణాళిక ప్రకారంగా మనం నడవాలంటే, నిజంగా మనం ప్రార్థన చేస్తే, నీ చిత్తమైతేనే అన్నప్పుడు, నీకు కష్టమైనా సరే, నీకు నష్టమైన పనిచ్చినా సరే, నీకు అవమానం వచ్చినా సరే, దేవుడు తోడున్నప్పుడు దాని ఎండ్, దాని ముగింపు బాగుంటుంది. మీ టెక్నాలజీ ఐ లైక్ ఇట్, మీ వే ఆఫ్ అప్రోచ్ ఐ లైక్ ఇట్, బట్ డోంట్ మిస్ ద థీమ్, డోంట్ మిస్ ద మెయిన్ స్ట్రీమ్. ఏ ఆత్మతో, ఏ భారంతో, ఏ ప్రేమతో సంఘం స్థాపించబడిందో అది కొనసాగాలి. ఎక్కడ ఉన్నా పర్వాలా, కూలోడుగా ఉన్నా పర్వాలా, బానిసగా ఉన్నా పర్వాలా, కూర్చొని పోయిన వారిగా ఉన్నా పర్వాలా, దేవుడు నాకు తోడుంటే నేనేం చేసినా అది దీవిస్తాడు. దేవుడు నాకు తోడు లేకపోతే నేను సింహాసనం మీద ఉన్నది ముళ్ళ కంచే. నేను ఎంత సంపాదించినా అది నాకు శాపమే. దేవుడు లేని చోటు ఒకటే అండి, దేవుడు లేని చోటుకు పేరేంటో తెలుసా? నరకం. దేవుడు ఉన్న చోటుకు పేరేంటో తెలుసా? పరలోకం. పరలోకం ఎప్పుడో కాదు, దేవుని తోడుంటే ఇప్పుడే ఇక్కడే
పరలోకపు సంతోషాన్ని మనం అనుభవించగలం.